Hello friends, welcome to Bindu's KNG Vlogs. Eros video loni mullangi roti pachadi chestanandi chala simple ga chesukochu adi elago chuseyandi mundigani mood mullangalu teeskunnano veetiki muchukalu teesesi chakkaga peel cheseskoni pedda mukkalu cut ches pettukovali ముల్లంగి అంటే అసలు పిల్లలు ఇష్టపడరు కదండి అలాగే స్మెల్ కూడా వేరేగా ఉంటుంది అలాంటప్పుడు మనము పిల్లలకు పెట్టాలి మంచిది అని అనుకున్నప్పుడు ఈ విధంగా రోటి పచ్చడి చేసి పెడితే వాళ్ళకి తెలియకుండానే ఇష్టంగా తింటారు స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 టీ స్పూన్ల శనగపప్పు 2 టీ స్పూన్ల మినప్పప్పు వేసి వేయించుకోవాలి నేను ముల్లంగి ఆకు కూడా ఎక్కువగానే వాడతానండి అలాగే డయాబెటిస్ వాళ్ళకి ముల్లంగి ఆకు అన్నది చాలా మంచిది ఇప్పుడు దీంట్లోని కొద్దిగా మెంతులు వేసుకోవాలి నేను నువ్వుల నూనె వాడుతున్నానండి అందుకే పొంగి వస్తుందన్నమాట తర్వాత ఒక 3 ఎండుమిరపకాయలు కట్ చేసి వేసుకోవాలి అలాగే 4 పచ్చిమిరపకాయలు కూడా చిలకలు చేసి వేసుకోవాలండి ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు వేసుకుంటే చాలా బాగుంటుంది ఇవి కూడా ఇప్పుడు వేయించుకోవాలి అంతా కూడా లో ఫ్లేమ్లోనే ఉండాలి ఇవి వేగుతూ ఉన్నాయి కదా ఇప్పుడు 1 టీ స్పూన్ ఆవాలు కూడా వేసుకొని కలుపుకోవాలి అలాగే 1/2 టీ స్పూన్ ఇంగువ కూడా వేసుకోవాలండి కరివేపాకు కూడా వేసుకోవాలి ఇందులో కరివేపాకు ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు ఇవన్నీ కూడా వేయించుకోవాలి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ముల్లంగి ముక్కలు కూడా దీంట్లో వేసేసుకొని వేయించుకుంటూ ఉండాలండి మూత అయితే ఏం పెట్టకర్లేదు అలా వేగుతాయి అవే అలాగే కొద్దిగా పచ్చి కొబ్బరి ముక్కలండి ఇవి కూడా వేసేసుకొని కొద్దిసేపు వేయించుకోవాలి పచ్చి కొబ్బరి వేసుకోవడం వల్ల పచ్చడి అన్నది చాలా కమ్మగా ఉంటుందండి తర్వాత చిన్న సైజు నిమ్మకాయ అంత చింతపండును కూడా తీసుకొని కొద్దిగా వాటర్లో వేసి నానపెట్టుకోవాలి ఇప్పుడు చూడండి అన్నీ కూడా వేగిపోయినాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారనివ్వాలి ముల్లంగిని సెపరేట్గా ఏం వేయించుకోవాల్సిన అవసరం లేదు ఇట్లా డైరెక్ట్గా అన్నిటితో కలిపే మనం వేయించుకోవచ్చు మీకు పచ్చివాసన అన్నది ఏమీ ఉండదన్నమాట ఇప్పుడు ఇది చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని దీంట్లోకి సరిపడ ఉప్పు వేసుకుంటున్నాను అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర వేస్తున్నాను తర్వాత 10-12 వరకు వెల్లుల్లి రెమ్మలు వేస్తున్నాను ఇవి చిన్నగా ఉన్నాయి కాబట్టి ఒక 10-12 తీసుకున్నాను అలాగే మనం నానబెట్టుకున్న చింతపండు ఉంది కదా ఆ చింతపండు కూడా వాటర్తో సహా దీంట్లో వేసేసుకొని కొద్దిగా కోర్స్గా రుబ్బుకోవాలి దీంట్లోని 1/2 టీ స్పూన్ షుగర్ కూడా వేసుకోవడం వల్ల మంచి టేస్ట్ వస్తుందండి ఇది వేసాక ఒకసారి తిప్పి తీసేయాలి మనకి రోటి పచ్చడి అంటే ఇలా పలుకుగా గట్టిగా ఉంటేనే మనకి రైస్లోకి బాగుంటుందండి మెత్తగా అయిపోతే బాగోదు ఈ ముల్లంగి రోటి పచ్చడిని ఇలా చేసి పెట్టండి ముల్లంగి అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఇది కొబ్బరి పచ్చడిలాగా అనిపిస్తుంది కానీ ముల్లంగి అన్నది మనం చేస్తేనే కానీ తెలియదు అన్నమాట అంత బాగుంటుంది ముల్లంగి ఆకుతోని కర్రీ చేశానండి అలాగే ముల్లంగి ఆకుతోని గ్రీన్ లీఫీ వెజిటేబుల్ పులావ్ చేశాను ఆ రెండు వీడియోస్ కూడా నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆ వీడియోస్ మీరు చూడాలి అనుకుంటే అందులోకి వెళ్ళి చూడొచ్చు సో ఫ్రెండ్స్ ఇదండి ఈరోజు రెసిపీ ఈ రెసిపీ కనుక మీ అందరికీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి దాంట్లో ఆల్ అనే ఆప్షన్ ఉంటుంది అది క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకుంటే నేను చేసే వీడియోస్ అన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్స్ వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్